ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీలో ఆధ్వర్యంలో వ్యక్తి ఆరోగ్యం అద్దె గర్భం అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎంతోమంది పేద మహిళలు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ గర్భాన్ని అద్దెకిస్తున్నారని పలువురు ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో సరోగసీ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అద్దె గర్భం పేరుతో పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయకపోతే ఎంతోమంది జీవితాలు నాశనమవుతాయని అన్నారు. ఈరోజు ప్రారంభమైన అద్దె గర్భము అలాగే వ్యక్తి యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా స్త్రీ యొక్క ఆరోగ్యము, ఆరోగ్య సమస్యలు మరియు అద్దె గర్భం వల్ల వచ్చే సామాజిక అలాగే సైకలాజికల్గా అలాగే ఆర్థిక సమస్యలు అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని లా కళాశాలలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క 2 రోజుల జాతీయ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా భారతదేశంలో అద్దె గర్భము 2002 వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. విదేశీయులకి ఏదొక మార్కెట్గా, ఇక్కడ చాలా చీప్ మార్కెట్గా ఉండేది. విదేశీయులందరూ వచ్చి ఇక్కడ తక్కువ, అతి తక్కువ ధరలో వాళ్ళ యొక్క పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ఈ అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని కనేసి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో దాంతో అనేక సమస్యలు వచ్చాయి. నేను ప్రొఫెసర్ విష్ణుప్రియ, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా కోఆర్డినేటర్ ఆఫ్ దిస్ సెమినార్. మేము ఇవాళ రేపు 2 రోజుల ఒక నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. టాపిక్ వచ్చేసి రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ సరోగసీ ఇన్ ఇండియా, లా పాలసీ అండ్ ప్రాక్టీస్. అంటే ఈ సరోగసీకి సంబంధించిన చట్టపరంగా ఎలా ఉంది, దాని యొక్క ప్రాక్టీస్ సొసైటీలో ఎలా ఉంది అన్న దాని మీద కూలంకష చర్చ జరుగుతుంది. న్యాచురల్గా పిల్లలు పొందలేని వాళ్ళు, పేరెంట్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా వచ్చిన ఈ సరోగసీ ఫెసిలిటీస్ని అసిస్టెడ్ రీప్రొడక్టివ్